హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సర్ణ వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాసరావు గారు చనిపోవడం జరిగింది సార్ మరి ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ జర్నీ కానివ్వండి బయోగ్రఫీ గురించి కానివ్వండి మీరేం చెప్తారు సార్ యా డి శ్రీనివాస్ ధర్మపురి శ్రీనివాస్ ఆయన ఈరోజు మార్నింగ్ అరౌండ్ త్రీ ఓ క్లాక్కి చనిపోయాడు అర్లీ మార్నింగ్ ఆయన కొంతకాలంగా సీరియస్గా జబ్బుతో బాధపడుతున్నాడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఆయన సివిర్గా ఉంది క్రిటికల్గా ఉందని వాళ్ళ చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ ప్రకటించాడు అప్పటి నుంచి కూడా ఆయన సివిర్గానే ఉంది ఈరోజు రోజు చనిపోయారు హార్ట్ అటాక్తో చనిపోయాడు అని చెప్తున్నారు సో ఆయన నిజానికి ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర చూపించాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా ఉంది మన వైఎస్ఆర్ పాత్ర ఎంత ఉందో ఆయన పిసిసి అధ్యక్షుడిగా రెండు సార్లు కూడా ఉన్నాడు టూ నైన్టీన్ నైంటీ ఎయిట్లో పిసిసి ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముద్ర బలంగా ఉంటుంది ఇక ఆయన బయోగ్రఫీ తీసుకున్నప్పుడు మనకి బేసిక్గా ఏంటంటే ఆయన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న వేల్పూరు అనే గ్రామంలో నిజామాబాద్ దగ్గర అక్కడ పుట్టాడు ఆయన తర్వాత ఇక్కడ హైదరాబాదులో నిజాం కాలేజీలో ఆయన చదువుకున్నాడు డిగ్రీ బీకామ్ చేశాడు సో ఆయన చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడు ఆ కాలంలో ఏంటంటే ఎక్కువగా స్టూడెంట్ పాలిటిక్స్లో ఎవరు యాక్టివ్గా ఉంటారో వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చేవాడు ఎందుకంటే అప్పుడు దాదాపు ఆ పీరియడ్ అంతా కూడా నైంటీ వరకు కూడా ఆల్మోస్ట్ స్టూడెంట్ పాలిటిక్స్ స్ట్రాంగ్గా ఉండేవి ఇటు లెఫ్ట్ పాలిటిక్స్ ఉండేవి అంటే ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఇంకా రాడికల్ అంటే ఆర్ఎస్యు పి డిఎస్ఓ ఇలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లు వెరీ స్ట్రాంగ్గా ఉండేవి ఇటు పక్క రైట్ వింగ్ అనుకుంటే ఏబీవీపీ లాంటి సంస్థలు ఇటు పనిచేసి ఇవి కాకుండా మెయిన్ స్ట్రీమ్ ఎన్ఎస్యుఏని తర్వాత తెలుగు విద్యార్థి ఇటు మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు సంబంధించిన స్టూడెంట్ వింగ్స్ కూడా ఉండేవి సో ఈ స్టూడెంట్ మనం ఇప్పుడు వంగవీట రంగా కానీ చంద్రబాబు నాయుడు కానీ నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇలాగ వీళ్ళందరూ కూడా స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళు అప్పట్లో ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిషన్ పొలిటీషన్లు కూడా స్టూడెంట్ కాలేజెస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు వాళ్ళ మనుషుల్ని అక్కడ విద్యార్థులు నిలబెట్టేవాళ్ళు ఇదంతా మనకి శివాలో కూడా కనిపిస్తుంది సో అలాగా ఈయన కూడా స్టూడెంట్ పొలిటికల్ లీడర్గా యాక్టివ్గా ఉన్నాడు నైంటీస్ తర్వాత దెబ్బతింది ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ పెరిగిపోవడం దాంతో ప్రైవేట్ కాలేజెస్లో స్టూడెంట్ మూమెంట్ అనేది కిల్ అయిపోయింది గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నంత వరకు కూడా ఉంది ఇప్పటికి కూడా గవర్నమెంట్ కాలేజ్ స్ట్రాంగ్గా ఉన్న చోట కొంతవరకు ఉంది అది కూడా ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ వచ్చేసి ఎగ్జామ్ ఓరియంటెడ్గా మారిపోవడంతో అంటే జాబ్ ఓరియంటెడ్ కెరీర్ కెరియర్ ఓరియంటెడ్గా ఇవాళ మారిపోయింది అప్పట్లో కెరీర్ ఓరియంటేషన్ ఉండేది కాదు చదువుకునే వరకు ఏం ఉద్యోగాలు చేయబోతున్నాం అనేది ఎవరికి ఐడియా ఉండేది కాదు ఓకే సో అలా ఉండేది ఇవాళ అది తగ్గిపోయింది ఆల్మోస్ట్ మనకి ఒక తెలంగాణ ఉద్యమంలోనే స్టూడెంట్ పాత్ర బలంగా కనిపిస్తుంది మిగతా చోట్ల ఎక్కడా లేదు సో ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు డి శ్రీనివాస్ కూడా అటువంటి ఒక స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చాడు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయినాక అక్కడ నిజామాబాద్ నుంచి అర్బన్ నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు తర్వాత నైంటీ ఎయిట్లో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చేశారు బేసిక్గా ఈయన మున్నూరు కాపు అంటే బీసీకి ఎందుకు వస్తుంది మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి సో బీసీలో నుంచి స్థాయికి ఎదగడం లీడర్ అనేది కూడా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అయితే ఈయనకి మామ అయ్యే అరుగుల రజా రాజారాం కూడా అప్పట్లో రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద ఉందని చెప్తారు సో అది కూడా ఈయన మీద పనిచేసింది సో అలాగా ఈయన మినిస్టర్గా పనిచేశాడు నైంటీ ఎయిట్లో పిసిసి ప్రెసిడెంటు మళ్ళీ నైంటీ నైన్లో సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ తర్వాత అసెంబ్లీలో కూడా ఉపనాయకుడుగా కూడా పనిచేశాడు అనమాట ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో ఈయన మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు రెండు వేల నాలుగులో థర్డ్ టైం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పుడు వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేస్తాడు ఆయన అయితే రెండు వేల తొమ్మిదిలో ఈయన ఓటమిచ్చి చూశాడు మళ్ళీ రెండు వేల పది ఉప ఎన్నిక జరిగితే అందులో కూడా ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన ఓడిపోయాడు సో మూడు సార్లు ఓడిపోయాడు ఆయన లైఫ్లో తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఆయన రెండు వేల పదమూడు నుంచి పదహైదు వరకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్లో ఉన్నాడు అయితే రెండో టర్మ్ కూడా ఆయన ఎమ్మెల్సీగా తనని పెడతారు అని ఆయన నమ్మాడు బట్ ఆయన పెట్టలేదు దాంతో ఆయన కాంగ్రెస్ మీద కోపంతో అప్పట్లో టీఆర్ఎస్ ఉంటే రెండు వేల పదహైదులో వెళ్ళి టీఆర్ఎస్లో చేరాడు టీఆర్ఎస్లో మళ్ళీ అప్పటి నుంచి ఉన్నాడు అయితే టీఆర్ఎస్లో కూడా ఆయన కొంత మళ్ళీ అసంతృప్తులు వస్తే రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చాడు సో బేసిక్గా రాజకీయంగా తర్వాత బ్యాక్ వచ్చినాక పెద్ద యాక్టివ్గా లేరు ఆయన అప్పటి నుంచి ఆరోగ్యం కూడా బాగాలేదు సో ఇన్యాక్టివ్ యాక్టివ్ అయిపోయాడు సో ఆయన కాంట్రిబ్యూషన్ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన ఏమంటే ఒక బీసీగా ఉండి ఒక స్థా ఒక రాజశేఖర రెడ్డికి ధీటుగా ఎదిగి ఒక రకంగా రాజశేఖర రెడ్డికి అసంతృప్తి వర్గంలో కూడా ఈయన ఉన్నాడు కానీ ఈయన కొద్దిగా అల్ట్రా యాంటీ కాదు రాజశేఖర రెడ్డికి పి జనార్దన్ లాగా అట్లా కాకుండా కొద్దిగా ఈ అన్ని వర్గాల్ని కలుపుకొని పోయే ఒక స్వభావం ఉన్నది సో క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం కానీ ఇటువంటివన్నీ ఈయన బాగా చేయగలిగాడు అందుకని కాంగ్రెస్లో చూసుకుంటే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్కి బయట ప్రతిపక్షం అవసరం లేదు కాంగ్రెస్లోనే ప్రతిపక్షం ఉంటుంది సో అది కాంగ్రెస్ పార్టీకి ఉండే ఒక ఇది అది కొంత ఇంటర్నల్ డెమోక్రసీ కూడా కాంగ్రెస్లో ఉంటుందన్నమాట మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్లో అందుకనే అసంతృప్తివాదులు ఎప్పుడూ ఉంటారు కాంగ్రెస్లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కూడా అసంతృప్తివాది మళ్ళీ ఆయన మీద చాలామంది అసంతృప్తి వాళ్ళే అలాగా ఈయన కూడా అలాగ ఉండేవాడు కానీ ఈయన అన్ని వర్గాల్ని కలుపుకోపోవడం వాళ్ళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వెళ్ళి మాట్లాడడం అవన్నీ చేసేవాడు ఎవరితో కూడా వ్యక్తిగతంగా గొడవలు పెట్టుకోకపోవడం ఈ ఒక బ్రాడ్ మెచ్యూరిటీతో పనిచేశాడని చెప్పచ్చు సో దానివల్ల కాంగ్రెస్కి మంచి మేలు జరిగినప్పుడు వివిధ వర్గాల్ని కలుపుకోబోయే నాయకుడు కావడం వల్లే ఈయన రెండుసార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఓకే అంటే మామూలుగా మనకి ఇండియన్ పాలిటిక్స్లో చూసుకున్నప్పుడు పాలిటిక్స్లో కావచ్చు లేకపోతే సంపదలో కావచ్చు జ్ఞానంలో కావచ్చు ట్రెడిషనల్గా మనకి అగ్ర కులాల వల్లే ఉంటారు బేసిక్గా బ్రాహ్మణ క్షత్రియ ఇవి ఉండేవి తర్వాత శూద్ర కులాలు అంటే కమ్మారెడ్డి వెలమ ఈ కులాలు రంగంలోకి వచ్చాయి సో మనం అది ఒక రెండు మూడు సార్లు కూడా చెప్పుకున్నాం కమ్మాస్ డెల్టా కోస్తా డెల్టా వీటిలో ఉంచి కమ్మాస్ ఎలా క్యాపిటలిస్టులుగా ఎదిగారు అట్లాగే రెడ్లు రాయలసీమ ఇటు తెలంగాణలో ఉంచి రెడ్లు ఎలా క్యాపిటలిస్టులుగా ఎదిగారు సో వీళ్ళే అధికారంలో కూడా పొలిటికల్ పవర్ కూడా వీళ్ళ చేతిలోనే ఉంది కమ్మారెడ్డి బలంగా ఈ వీళ్ళ చేతిలోనే ఉన్నది దాని తర్వాత మనకి కొంత చెప్పుకోవాల్సింది కొంత చెత్రియా కమ్యూనిటీ ఇటు వెలమా కమ్యూనిటీ వీళ్ళు కొంత వచ్చారు ఆ తర్వాత కాపు కమ్యూనిటీ చేసుకుంటా వెళ్ళాలి అప్పుడే అది బ్రాడన్ అవుతుంది అలాగా వీళ్ళ సంఖ్య రీత్యా బీసీలు బలంగా ఉంటారు కాబట్టి బీసీలు అనివార్యంగా మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలు పార్టీలోకి తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి పవర్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఆ క్రమంలో ఇలాగా నాయకులు ఎదగడానికి కూడా ఈ నేపథ్యం అంతా కూడా కారణం డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎదగడానికి సో దాన్ని అందిపుచ్చుకొని అవకాశాలను అందిపుచ్చుకొని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో తాము కూడా అంటే పెద్ద ఆర్థిక స్థోమత లేకపోయినా అంగబలం అర్ధబలం లేకపోయినా వీళ్ళు గట్టిగా ఉంటూ మిగతా అంగబలం అర్ధబలం ఉన్న కమ్మారెడ్డి వర్గాలతో కలిసి పనిచేస్తూ పైకి రావడం అనేది కొంతమంది మాత్రమే చేయగలిగారు అందులో డి శ్రీనివాస్ ఒకడు ఇంకేందంటే ఇదంతా అర్థం చేసుకునే ఒక తెలివితేటలు ఉండాలి ఓపిక ఉండాలి బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి మెచ్యూరిటీ ఉండాలి ఇవన్నీ ఆయనకి ఉన్నాయి మనకి అట్లాగే ఆయన వారసత్వం తీసుకుంటే మనకి ఆయనకి ఇద్దరు పిల్ల కొడుకులు భార్య కూడా ఉంది మొదటి అబ్బాయి పేరు సంజయ్ అతను నిజామాబాద్ మేయర్గా పనిచేశారు ఇప్పుడు రెండో కొడుకు ధర్మపురి అరవింద్ అతను వెరీ పాపులర్ తెలంగాణలో బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు నిజామాబాద్ నుంచి కవిత నోడించి వచ్చిన వ్యక్తి సో అతను రెండవ కొడుకు సో ఆ రకంగా తన లెగసీని ఆయన అంటే బీసీలో ఉండే రాజకీయ లెగసీని వదిలాడు తన వ్యక్తిగతంగా కూడా తన లెగసీలో తన కంటిన్యూ అవుతున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్